మీరిద్దరు మా ఇంట్లో పేరంటానికి రాలేదు, దయచేసి బోన్ ఎక్కండి. బోనా? బోన్ ఎక్కండి. థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు, ఈ అద్దం చూసి అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప ఇంకేమీ చెప్పను అని అద్దం మీద ప్రమాణం చేసి చెప్పండి. అద్దం మీద ఏంటి నువ్వు? అద్దం మీద ప్రమాణం ఏంటి? భగవద్గీత ఏదో పెడతారుగా. చేశారుగా. ఓకే ఓకే, ముందు మీతో మొదలెడుతున్నాము. ఆది గారు మీరు అక్కడే ఉండండి. ఆ తప్పు ఎందుకు చేశారు? ఏ తప్పు అండి బాబు? ఏంటి అసలు ఫోన్లో ఏ తప్పు? ఏ తప్పు అని అడుగుతున్నారంటే చాలా తప్పులు చేశారు అన్నమాట మీరు. అలా అర్థమైందా? ఆ రోజు ఆ హీరోయిన్ తో ఎందుకు మీరు మాట్లాడారు? ఏ హీరోయిన్? ఈ సినిమాలోనా? ఏ హీరోయిన్? ఏ హీరోయిన్ తో అంటున్నారంటే చాలా మంది హీరోయిన్లతో కాదండి, అరడజన మంది ఉన్నారండి బాబు అందులో. అరడజన మంది ఉన్నారు కరెక్ట్ గా. ఉగాది రోజు మీరేం తిన్నారు? ఉగాది పచ్చడి. దట్స్ ఆల్ యువర్ ఆనర్, దట్స్ ఆల్. ఇతను చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. అతను తిన్నది అది కాదు. అతను తిన్నది ఏంటి అనేది అతని బ్లడ్ రిపోర్ట్లు వచ్చింది, నేను తర్వాత ప్రవేశపెడతాను. ఈలోపు చెప్పండి. అతనే కరెక్ట్లే అండి మీకు. ఈ అద్దం చూసి అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప ఇంకేమీ చెప్పనని అద్దంలో ప్రమాణం చేసి చెప్పండి. అసలు ఇది మీరు చూసుకొని ఉంటే ఇంతవరకు వచ్చేది. నేను చూసుకున్నాను కాబట్టే ఇంతవరకు తీసుకొని వచ్చాను. చెప్పండి. మీకు పెళ్ళయిందా అని మేము అడగట్లేదు. అయిందని నేను చెప్పట్లేదు. అయ్యింది అని చెప్పట్లేదు అంటే మీరు కూడా ఇంతకు ముందు వచ్చినటువంటి చాలా మంది లాగా దాచి పెడుతున్నారా? ఎస్, నాకు యూట్యూబ్ ద్వారా ఒక 10 పెళ్ళిళ్ళు అయినాయి ఈ పాటికి. పెళ్ళి కానటువంటి ఏ హీరోయిన్ తో మీకు పెళ్ళైతే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు అని నేను అడగట్లేదు. కానీ నాకు చెప్పాలని ఉంది. చెప్పండి. అనుష్క అయితే. అనుష్క అయితే శెట్టి కదా మరి మీరు? అనుష్క అయితే శెట్టి కదా మరి మీరు? నేను మామూలు. మీ స్పీచ్లకి బాగా ఇన్స్పిరేషన్ బండ్ల గణేష్ గారేనా? లేదు. ఓకే, మీ మీద ఉండేటువంటి అభియోగం ఏంటంటే మీరు హీరోగా ఎందుకు చేయటం లేదు? నేనా? బికాజ్ హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్. మీరు హీరోయిన్గా చేసిన రోజు నేను హీరోగా చేస్తాను. ఇంకా అదే లాస్ట్. ఇంకా అది తెలుగు సినిమా ఇండస్ట్రీకి అదే లాస్ట్. ఎవరు అడిగారు మిమ్మల్ని? మామూలు చెప్పాను, ఇంకా అదే లాస్ట్ అవుద్ది ఫంక్షన్లో. రండి బోన్ లోంచి బయటికి రండి, మీరు కూడా రండి బోన్ లోంచి బయటికి. ఓ మై గాడ్, వీళ్ళని బోన్లో నించోబెట్టడం కన్నా బోన్ బయట నించోబెట్టడమే బెటరు. రండి రండి. అవును, హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అంటున్నారు, ఇది నిజమేనంటారా? ఈ సినిమా వరకు నిజమే. మరి 5 హీరోయిన్లు ఎందుకున్నారు? ఆయన కోసమే. సీత ఎవరో మీకు తెలుసా? అసలు ఈ సినిమాలో 10-15 రోజులు పనిచేసా, ఇదేంటో కూడా ఏం అర్థం కావట్లా, ఏం చేసా కూడా తెలియదు. కొంప తీసి సత్య క్యారెక్టర్ లాగా మీది ఎడిటింగ్లో పోలేదు. నాకు తెలుసు సీత ఎవరు. ఎవరు? సీత సుమ గారు, రాముడు రాజీవ్ కనకాల గారు, దశరథుడు, వాళ్ళ పిల్లల లవకుశలు. వాళ్ళ ఇంట్లో జరిగేది రామాయణం. మాకెందుకండి ఇదంతా? మా ఇంట్లో జరిగేది రామాయణం అయితే మీరు స్టేజ్ మీద చేసేది మహాభారతం. మాట్లాడండి. అయిపోయిందా మీ ఇంట్రాగేషన్? అయిపోయింది. కోర్టు అద్దెకు తీసుకొచ్చాను, ఇచ్చేస్తాను. మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్.